ఈ నువ్వులో ఎంత అద్భుతమైనటువంటి, ఇప్పుడు ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్కి నా దగ్గరికి వచ్చే వాళ్ళకు వారానికి ఒక్కసారి నువ్వుల లడ్డు తినండి అని చెప్తే 6 వారాల్లోనే వాళ్ళ క్యాన్సర్ కూడాను ఉపశమనం కావడం మొదలుపెట్టింది. అది ఎన్ని క్యాన్సర్ పేషెంట్లో నాకు లెక్కలేదు. ఇప్పుడు బ్లడ్ క్యాన్సరు, బోన్ క్యాన్సరు, లంగ్ క్యాన్సరు, గర్భకోశం క్యాన్సరు, ఈ క్యాన్సరు, ఆ క్యాన్సరు, ఏదేదో పేర్లు 30 రకాల క్యాన్సర్లు పేర్లు పెట్టుకొని ఉన్నారు. ఏ రకాల క్యాన్సర్లు పెట్టుకున్నా, పేర్లు పెట్టుకున్నా, మీరు వారానికి ఒకసారి నువ్వుల లడ్డు మీరు మీ పిల్లలు తింటుంటే ఏ క్యాన్సరు మీ దగ్గరికి రమ్మన్నా రాదు. ఇది నువ్వుల గ్యారంటీ, ఇది నువ్వుల గ్యారంటీ. నువ్వులంటే ఏమనుకుంటున్నారు, కానీ డాక్టర్లు ఏం చెప్పారంటే 1990స్లో నువ్వుల నూనె తాగుతున్నావా నల్లగా అయిపోతావు, కొబ్బరి నూనె తాగుతున్నావా కొలెస్ట్రాల్ వస్తుంది, వేరుశనగ నూనె తాగుతున్నావా అఫ్లోటాక్సిన్స్ నరాల దౌర్బల్యం వస్తుంది అని చెప్పి మన పదార్థాలని ఎందుకు పనికిరావని చెప్పి ఈ విజ్ఞానులు, ఈ సైంటిస్టులు, ఈ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ వాళ్ళు 100,000 ఆర్టికల్స్ రాసేసి మన పదార్థాలని మనమే చీదరించుకునేట్టు చేసేసారు. ఇన్ఫ్యాక్ట్ నువ్వులంటే ఏం తెలుసా, ఎవరైనా చస్తే మన దేశంలో అనాదిగా నోట్లో నువ్వులు పోసి చివరిలో నారాయణ నారాయణ అంటారు. ఎందుకంటారు, అప్పి తప్పి ఆ దేహంలో ఏదైనా ప్రాణం మిగిలి ఉంటే నువ్వులు పోస్తే వాడు బతికి బయటపడతాడు, నువ్వులు పోసినా బతకలేదు అంటే వాడు చచ్చాడు, తీసుకెళ్ళు దేహాన్ని. ఇంత అద్భుతమైన, మహత్వకరమైన, ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం, దాన్ని మనం విశ్లేషణ చేసుకోకుండా, అంటే నువ్వుల్లో ఇంత మహత్వం ఉంది అని తెలుసుకోకుండా ఎవడో ఏదో చెప్పాడని చెప్పి నువ్వులు అదంతకదే 2 సార్లు మనం సామెలు కొర్రలు వేస్తుంటే అవంతకవే పెరిగేవి. ఇంత అద్భుతమైన పదార్థం. ఏ చర్మ రోగమైనా నువ్వుల నూనె రాస్తే మాయమవుతుంది. రాయాలి నాకు ఇష్టం లేదంటే పొద్దున్న లేచి 3 చెంచాలు తాగండి, మీ ఎగ్జిమాలు, చుండ్రు, పిండ్రు, ఏమి చర్మ రోగాలన్నీ మాయమైపోతాయి. ఇంత అద్భుతం ఉంది. ఏ ఒక్క విజ్ఞాని ఇంతవరకు, ఫారిన్ విజ్ఞానులను వదిలిపెట్టండి వాళ్ళకి తెలియదు, మన దేశంలో ఉన్న విజ్ఞానులు ఇంతవరకు ఒక్కరు నువ్వుల మీద రీసెర్చ్ చేసి ఒక్క పేపర్ కూడా రాయలేదు.